సిద్దిపేట జిల్లా కోదాడ పట్టణంలో బీసీ సంఘ కార్యాలయాన్ని తెలంగాణ విద్యార్థి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు రాజారాం యాదవ్ మరియు బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు మల్లెబోయిన అంజీ యాదవ్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇలాంటి కార్యాలయాలు వెనుకబడిన బడుగు బలహీన వర్గాల వారికి చైతన్యపరిచి రాజ్యాధికారం దిశగా నడిపించడానికి వేదికగా ఉపయోగపడుతుందని, బీసీల సమస్యలను అధికారులు మరియు ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని వారధిగా పనిచేస్తుందని ఆయన అన్నారు. ఈ నెల 26న రాజారాం నాయకత్వంలో నిర్వహించే బీసీ సాధికారత సదస్సుకు బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్ బాబు, శ్రీనే కృష్ణ, సాయి కమలాకర్, భాస్కర్, పలువురు బీసీ నాయకులు, బీసీ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్కు ఒక నాంది పలకనున్నారు. ఈ నాందిలో భాగం ఏంటంటే, జనాభాలో 60% ఉన్నటువంటి బీసీలకు దేశవ్యాప్తంగా కనీసం 20-25%